ఆ తర్వాత ఎంత విచిత్రం అంటే, నెల్లూరులో కొద్ది కాలం తర్వాత మా అన్నగారు ఒక ఈ యోగాడ సత్సంగ సొసైటీలో ఆయన మెంబర్ అయ్యి దానికి సంబంధించినటువంటి పుస్తకాలన్నీ కూడా తెప్పించి ఆయన అందరికీ ఫ్రీగా, మా అన్నగారు అంటే చిరంజీవి గారు నాన్నగారు అన్నమాట, నాన్నగారు మా అన్నగారు, ఆయన నెల్లూరులో ఈ యోగాడ సంస్థకి సంబంధించినటువంటి ఆయన మెంబర్ కావడం, తర్వాత వైఎస్ఎస్ తర్వాత ఆయన చాలా పుస్తకాలు తెప్పించి అందరికి ఇవ్వడం మొదలెట్టారు. చిరంజీవి గారు నాన్నగారు స్పిరిచువల్ భయంకరమైన, అవునా, ఇది తెలియదు మాకు, మామూలు వ్యక్తి కాదని. అసలు స్పిరిచువలిజం అనేది అంటే ఒకటి, స్పిరిచువలిజం అంటే ఆయనది భక్తి యోగ, భక్తి మార్గం. ఆయన ఆంజనేయ స్వామి బిభత్సమైన భక్తుడు, అందుకే చిరంజీవి గారు కూడా ఆంజనేయ స్వామి. అసలు అంటే ఒక విషయం చెప్పాలి, ఆయన ఎంత తీవ్రమైన ఉగ్రవాదం అంటాం చూసేవారు, భక్తిలో కూడా ఉగ్రవాదం అంటారు, ఒక ఉగ్రవాది భక్తిలో ఒక ఉగ్రవాది అని చెప్పండి. ఫస్ట్ టైం ఆయన నెల్లూరుకి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు, ఆయన ఇటువైపు ఉండేవాళ్ళు అంతా, ఇది ఒంగోలు బాపట్ల చీరాల మొగుల్తూరు ఏరియాల్లో ఉంటూ ఫైనల్గా నెల్లూరులో వచ్చి సెటిల్ అయ్యారు. ఫాదర్ ట్రాన్స్ఫర్ అయ్యి నెల్లూరుకి వచ్చినప్పుడు ఇల్లు అన్వేషణ చేస్తున్నాం, రెంటెడ్ హౌస్ కావాలి కదా, రెంటెడ్ హౌస్ కావాల్సి వస్తే ఆయన విజయశ్రీ లాడ్జ్ అని ఒక లాడ్జ్లో దిగారు. దిగి ఒక 10 మందిని పురమాయించాడు ఒక మంచి ఇల్లు చూడమని, అందరం తలా ఒక దిక్కు వెళ్ళి వెతుకుతున్నాం. ఏ ఇల్లు ఆయనకు నచ్చేది కాదు, కారణం ఏంటంటే ఒకే ఒక కారణం, ఆయనకి దేవుడి గది అనేది ఆయనకి ఒక ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం, ఆయనకు నచ్చాలి ఆ గది, ఆయనకి ఇంపార్టెంట్. ఆయన ముందు బెడ్రూమ్ గది ఆయన చూసుకునేది, దేవుడి గది, ఒక దేవుడి గది అద్భుతంగా ఉండాలి, అలాంటి ఇల్లు నాకు కావాలని పని కట్టుకుని కూర్చున్నాడు. గ్రేట్. దానికోసంగా ఈ స్టేడ్ ఇన్ ద లాడ్జ్ ఫర్ 1 మంత్. అంత టైము ఆయనకు నచ్చిన విధంగా ఒక దేవత దేవుడి గది దొరికేంత వరకు లాడ్జ్లో ఉండి ఆయన ఆయనకు నచ్చిన తర్వాత ఇల్లు తీసుకున్నారు. అంటే ఎంత ఉగ్రవాదం చెప్పలేదు, భక్తిలో పీక్స్ పీక్స్ అన్నమాట. ఆయన స్నానం చేసి లోపలికి వెళితే ఆ కంజీరం ఎత్తుకొని ఆంజనేయ స్వామి స్తోత్రాలు చదువుతూ కంజీరం ఆయనస్తూ చేస్తారు ఆయన పూజ. ఆయన చేసిన గంటో గంటన్నర సేపు ఆ పరిసరాల్లో కూడా ఎవరు నడవడానికి లేదు, అంటే అటు చిన్న శబ్దం అంటే పిన్ పడిన శబ్దం కూడా వినిపించకూడదు, వినిపిస్తే ఇంక అయిపోయారు, ఇంకా ఇంకా చిరంజీవి కాదు కదా, ఇంకా అసలు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు దిగిన కూడా ఆయన కూడా కొట్టేస్తాడు ఆయన, అంత కోపం. అసలు ఆ ఛాయల్లో ఎవరు నడవడానికి లేదు ఇంకా, అంత ఉగ్రవాదం ఆయన భక్తిలో. సో ఆయన తర్వాత ఈ స్పిరిచువల్ దీంట్లోకి యోగా సత్సంగ మెంబర్ కావడం, ఆ తర్వాత ఆయన హీ బాట్ నంబర్ ఆఫ్ బుక్స్ కొని తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ బుక్స్ ఇచ్చారు, పంచేవాడు. నాకు కూడా ఆయన మళ్ళీ తెలుగు బుక్ ఇచ్చారు, నేను ఆయన మన గురించి చెప్పుకోకుండా నాకు ఆల్రెడీ తెలుసు అని చెప్పకుండా ఒక మహాప్రసాదం లాగా తీసుకొని అది ఇప్పటికీ నా దగ్గర ఉంది. ఆ పుస్తకం ఉంది, ఈ పుస్తకం ఉంది, ఆయన ఇచ్చిన పుస్తకం ఉంది తెలుగులో, ఇంగ్లీష్ బుక్ అప్పుడు చెప్పాను ఇన్సిడెంట్ ఆ పుస్తకం కూడా ఉంది. సో ఇవన్నీ కూడా నన్ను ఆధ్యాత్మిక మార్గంలోకి బీజాలు వేయడానికి సంఘటన అన్నమాట. మొత్తానికి యోగయోగి ఆత్మకత అన్నది మీ టర్నింగ్ పాయింట్, టర్నింగ్ పాయింట్ లైఫ్లో ఆధ్యాత్మికంగా శివానందంతో స్టార్ట్ అయింది, శివానందంతో స్టార్ట్ అయింది. ఓకే, శివానందంతో స్టార్ట్ అయ్యి యోగయోగి ఆత్మకత్తో టర్న్ అయింది. ఓకే ఓకే, బాగుంది.